ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఆరవ గురువారము మొదటి పట్టణము యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మిత్రులారా మీరు నా మీద జాలిచూపుడు జాలిచూపుడు ప్రభువు హస్తము నన్ను దారుణముగా క్షీణించినది ప్రభువలె మీరును నన్ను హింసింపవలయిన ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు కడన భూమి మీద నిలిచి తీరుననియు నేను ఎరుగుదును నా దేహము క్షీణించిపోయినను ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శించును నా నేత్రములు స్వయముగా అతనిని చూచును అతడు నాకు పరాయి వాడేమీ కాదు నాలోని నా హృదయము సన్నగిల్లి ఒరుగుచున్నది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు ఆ పిమ్మట ప్రభువు మరి డెబ్బది ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్లవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చెప్పున ముందుగా పంపెను ఆయన వారితో ఇట్లనెను పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు మీరు పొండు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను మీరు జాలనైనను జోలెనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును లేనిచో అది తిరిగి మీకే చేరును ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు పనివాడు తన కూలికి పాత్రుడు గదా మీరు ఇల్లిల్లు తిరగరాదు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్ళకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయిచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు తీర్పు దినమున ఆ పఠనపు గతికంటే సుదోము పఠనపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక